సో ఇది ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చిన ఒక వీడియో. సో ఈ వీడియో గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండవచ్చు, మన భారతదేశ జెండాని కొంతమంది సిక్కుల్లా కనిపించే రాక్షసులు, సిక్కుల్లా కనిపించే రాక్షసులు చించేస్తున్నారు, వాటిపైన ఉమ్మేస్తున్నారు, వాటిని కాలుతో తన్నుతున్నారు. దానికి అక్కడి భారతీయులు, అంటే ఇది కెనడాలో జరిగింది, సో అక్కడి భారతీయులు దానికి విరుద్ధంగా, వాళ్ళకి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. భారతదేశ జెండా చించడానికి మీరెవర్రా బాబు అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు తల్వార్లు చూపిస్తున్నారన్నమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడ కెనడాలో, ఆస్ట్రేలియాలో, ఇలా విదేశీ కంట్రీస్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం నుంచి ఈ పంజాబ్ని విడగొట్టాలి అనేసి ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏదైతే పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు చేస్తున్నారు అండ్ పెద్ద పెద్ద ప్రొటెస్టులు చేస్తున్నారో, సో వాళ్ళ పనే ఇదంతా, భారతదేశాన్ని ప్రతిసారి కించపరచాలి అనేసి అండ్ ఇక్కడి మోడీ గారిని, ఇక్కడి ధర్మాన్ని, ఇక్కడి ఆలయాలపైన అటాక్స్ చేయాలి అనేసి ఇలాంటివి ఎక్స్ట్రీమిజం భావాలు సిక్కుల లోపల వీళ్ళు తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ సిక్కులు అన్నది కాస్త పక్కన పెడదాము, హిందూస్ అన్నది కాస్త పక్కన పెడదాము. నేను ఒక్క మ్యాటర్ క్లియర్ కట్గా ఇక్కడ మాట్లాడదాం అనుకుంటున్నా. భారతదేశంలో పుట్టిన మతం ఏది అంటే మనం హిందూయిజం అని చెప్తాం. దాని తర్వాత సిక్కిజం, జైనిజం, బౌద్ధిజం, ఇలా రకరకాల చిన్న చిన్న శాఖలుగా ఏర్పడిన వాళ్ళందరూ ఒక మతాలుగా, ఇక్కడ సబ్ మతాలుగా మనకి ఇందే ఉన్నాయి అండ్ హిందూస్లోనే వీళ్ళు భాగం. కాకపోతే హిందువుల్లో ఇప్పుడేదైతే సోషల్ మీడియాలో చాలామంది సిక్కులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, సిక్కులు మన దేశాన్ని విమర్శిస్తున్నారు, మన జెండాల్ని కాల్చేస్తున్నారు అనేసి మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్లకు ఈ వీడియో ఒక్కసారి మీరు చూపెట్టండి. ఎందుకంటే మన హిందూస్లోనే చాలామంది మన దేశం విడిపోవాలి, మన దేశం ఎక్కడికక్కడ ముక్కలైపోవాలి, తుకుడే తుకుడే అయిపోవాలి అనేసి కొన్ని గ్యాంగ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళని మనం తుకుడే తుకుడే గ్యాంగ్ అనేసి అంటుంటాం. వాళ్ళు జేఎన్యూ నుంచి చదువుకున్నా, వాళ్ళు ఇంకేదైనా పార్టీ నుంచి వచ్చినా కూడా వీళ్ళందరి పని ఏంటంటే భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కో లేకపోతే స్వయం ప్రకటిత దేశంగా అది దాన్ని ఇచ్చేయాలి అండ్ ఇటు సైడు ఈశాన్య రాష్ట్రాలు వాటిని విడగొట్టాలి, ఇటు సైడు కేరళ వీటిని విడగొట్టాలి అండ్ మన తెలంగాణ ఏదైతే ఉందో అది కూడా ఇంతకుముందు సెపరేట్ దేశము, సో దాన్ని కూడా విడగొట్టాలి అనేసి ఇలాంటి భావనలతో మన హిందువులే చాలామంది లెఫ్టిస్ట్ భావజాలతో వర్క్ చేస్తుంటారన్నమాట. సో అలాంటి వాళ్ళని కూడా మనం హిందూసే అంటాం. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికెట్స్లో హిందూస్గానే రాసుకుంటారు, కాకపోతే వాళ్ళకి నిజమైన హిందువులకి చాలా తేడా ఉన్నట్టు, అంటే ఈ తుకుడే తుకుడే గ్యాంగ్స్ ఉన్నట్టు సిక్కుల్లో కూడా ఇలాంటి తుకుడే తుకుడే గ్యాంగ్స్ ఉన్నారు. వాళ్ళే ఈ ఖలిస్తానీస్, ఈ ఖలిస్తానీస్ భారతదేశం ముక్కలైపోవాలనేసి కోరుకోవడంలో పాకిస్తాన్ సపోర్ట్గా అండ్ మిగిలిన వేరే మన భారతదేశానికి అగెన్స్ట్గా ఉండే వేరే విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో చైనా లాంటివి, వాళ్ళ సపోర్ట్గా ఇవన్నీ చేస్తున్నారన్నమాట. సో ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనేసి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంతటి ద్వేషము ఇంతకుముందు సిక్కుల్లో ఎప్పుడు ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ రాక్షసులు ఎవరైతే సిక్కుల నుంచి విడిపోయిన ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీరు దేశాన్ని విడగొట్టడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇవే కాదు, సొంత సిక్కుల్లో ఉన్న ఎవరైతే భారతదేశాన్ని సపోర్ చేసేవాళ్ళు, పంజాబ్ భారత్లోని అంతర్భాగం అనుకునే వాళ్ళని కెనడాలోను, ఆస్ట్రేలియాలోను, వాళ్ళు అలాంటి వాయిస్ వినిపించినా కూడా వాళ్ళ పైన అటాక్స్ చేస్తున్నారు, నువ్వు అసలు సిక్కువే కాదు అనేసి చెప్తూ వాళ్ళు అటాక్స్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. సో మన హిందువుల్లో ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ, ఈ తుకుడే తుకుడే గ్యాంగ్స్ ఉన్నట్టు ఈ సిక్కుల్లో కూడా ఇలాంటి తుకుడే తుకుడే గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్లకు సిక్కులకు ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు కేవలం తలపైన తలపాగతో మాత్రమే కనిపిస్తారు. కాకపోతే వీళ్ళు నిజంగా గురునానక్ పిల్లలు కాదు అండ్ వీళ్ళు నిజంగా గురు గోవింద్ సింగ్ శిష్యులు కాదు అనేసి అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి ఎక్స్ట్రమిజంని సిక్కిజం ఎప్పుడూ ప్రోత్సహించలేదు. సిక్కిజం ప్రోత్సహించింది ధర్మరక్షణ గురించి, సిక్కిజం పుట్టింది హిందూ ధర్మరక్షణ గురించి, ఈ భారతదేశాన్ని రక్షించడంలో అప్పటికీ అంటే అప్పట్లో మొఘలుల చేతుల నుంచి ఏదైతే ఈ ముష్కర ముస్లిం పాలకులు ఎవరైతే వేరే దేశం నుంచి వచ్చిండ్రో అలాంటి వాళ్ళ చేతుల నుంచి మనల్ని కాపాడడానికి, మన భారతదేశాన్ని కాపాడడానికి, మన భారతదేశంలోని మతమైన మన ధర్మమైన హిందూ ధర్మాన్ని కాపాడడానికి, ఈ మిగిలిన జాతులను కాపాడడానికి సిక్కిజం అంటే ఇలాంటి వారియర్స్ నిలబడ్డారు. హిందువుల నుంచే వాళ్ళందరూ సిక్కుగా ప్రకటించుకొని సింగ్గా మార్చుకొని, సింగ్ అంటే సింహంలాగా విజృంభించే వాళ్ళనమాట, వాళ్ళు మాత్రమే సిక్కులు. సో గురునానక్, గురుదేవ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, అర్జున్ సింగ్, భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్,
వీళ్ళు నిజమైన సిక్కులు అండ్ మన భారతదేశంలో ఉంటున్న వాళ్ళందరూ నిజమైన సిక్కులు. కాకపోతే మన భారతదేశం నుంచి పంజాబ్ విడిపోవాలి అనుకునే ఇలాంటి రాక్షసులకు సిక్కిజంతో సంబంధం లేదు. సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటుంటారు, సో ఈ సిక్కులేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు, సిక్కులేంటి భారతదేశ జెండాను భారతదేశ పటాన్ని కాలు కింద పెట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు, తొక్కేస్తున్నారు, ఉమ్మేస్తున్నారు అనేసి. సో వాళ్ళందరికీ ఈ వీడియో ఒక్కసారి చూపెట్టండి, ఎందుకంటే సిక్కుల్లో ఇలాంటి రాక్షసులు ఉన్నారు, హిందువుల్లో అలాంటి రాక్షసులు తుకుడే తుకుడే గ్యాంగ్ అనేసే రాక్షసులు ఉన్నట్టు సిక్కుల్లో కూడా ఇలాంటి రాక్షసులు ఉన్నారనేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇది సిక్కుల్లో ఉన్న రాక్షసులకి హిందువుల్లో ఉన్న రాక్షసులకి తేడా. వీళ్ళ మోటో ఒకటే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడము. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తే అటు పాకిస్తాన్ బలపడుతుంది, ఇటు చైనా బలపడుతుంది. సో ఈ లెఫ్ట్ సిద్ధాంతమైనా ఈ ఖలిస్తాన్ సిద్ధాంతమైనా కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే అనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరేమంటారు, నిజంగా సిక్కు సోదరులు ఎవరైతే మన దేశం కోసం ప్రాణాలు, అంటే అప్పట్లో మొఘలుల బారి నుంచి అండ్ ఇప్పుడు మన ఆర్మీలో 80% ప్రతి బెటాలియన్లో ఉంటూ మన దేశాన్ని మన సరిహద్దుని కాపాడుతున్న ఇలాంటి వీరులకు మనం నేనైతే హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ మీరేం చేస్తారు, నిజంగా వీళ్ళని ఒక దేశద్రోహుల్లాగా సోషల్ మీడియాలో ఎలా చూస్తున్నారో అలానే చూస్తారా, లేకపోతే నిజంగా నేనైతే చెప్పినట్టు మన హిందువుల్లోనే ఇలాంటి దరిద్రులు ఉన్నట్టు ఇలాంటి సిక్కుల్లో కూడా ఇలాంటి రాక్షసులు ఉన్నారనేసి మీరు ఒప్పుకుంటారా, కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఏదన్నా కామెంట్ మీరు రాసే ముందు ఇతరులని, అంటే కామెంట్ సెక్షన్లో చాలామంది తిట్టుకుంటున్నారనమాట, నా ఇన్స్టా పోస్ట్లు కానివ్వండి లేకపోతే నా యూట్యూబ్లో కానివ్వండి, ఒకరినొకరు తిట్టుకుంటున్నారనమాట. అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఏదైనా మాట్లాడుకున్నా కూడా కాస్త క్లియర్గా అవతల వాళ్ళని నొప్పించకుండా మాట్లాడండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.